Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య కారుణ్య నవేనాలో మనం పాల్గొంటున్నాం. పవిత్ర శుక్రవారం మొదలుకొని 9 రోజులుగా నవదిన దివ్య కారుణ్య నవేనా ప్రార్థన. ఈరోజు ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క కరుణ మనకెంతో అవసరమై ఉన్నది. ఎందుకంటే మనిషి రక్షణ పొందటానికి దేవుడిచ్చిన చివరి అవకాశము దేవుని కరుణ మాత్రమే. ఎందుకంటే దేవుడు నీ రక్షణ కోసం నా రక్షణ కోసం చేయవలసినవి అన్నీ ఆయన చేసి ముగించాడు. అందుకే కలవరి సెలవులో యేసుక్రీస్తు పలికిన 7 మాటలలో 6వ మాట అంతయు సమాప్తమైనది అని చెప్పాడు. అంతయు సమాప్తమైనది అని చెప్పి యేసుక్రీస్తు సెలవులో 6వ మాట పలికాడంటే, బిడ్డలారా, మన రక్షణ కోసము దేవుడు ఏమేమి చేయాలో అన్నీ ఆయన చేసి ముగించాడు. చివరికి 7వ మాట పలికాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను సమర్పిస్తున్నానని చెప్పి ఆయన ప్రాణం విడిచాడు. అందువలన బిడ్డలారా, ఈరోజు రక్షణ అనేది నీ చేతిలో ఉంటుంది. నీ రక్షణ నీ చేతిలో ఉంటుంది, నా రక్షణ నా చేతిలో ఉంది బిడ్డలారా. ఎందుకంటే దేవుడు చేయవలసినది అన్నీ నీ రక్షణ కోసం నా రక్షణ కోసం చేసి ముగించాడు. అయితే దేవుడు దివ్య కారుణ్యమూర్తి అని ఎందుకు చెప్తున్నాననేటువంటి అంశాన్ని మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన కరుణ మనకి ఎందుకు కావాలి? బిడ్డలారా, ఈ ఒక అంశం మనం ధ్యానిస్తూ ఉండే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని స్వభావం అంటే ఏంటో అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. తండ్రి దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురిలో ఒకే స్వభావం ఉంది బిడ్డలారా. ఆ స్వభావం ఏంటంటే తీసుకుంటామా, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనములో దేవుని యొక్క స్వభావం, అది తండ్రి దేవుని స్వభావం గురించి యేసుక్రీస్తు తెలియజేసినటువంటి మాట. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం, ఏకైక సత్య స్వరూపుడగు నిన్నును, చాలు, ఏకైక సత్య స్వరూపుడైనటువంటి తండ్రి, విచ్ మీన్స్ తండ్రి దేవునిలో సత్యము తప్ప వేరే ఏది కూడా లేదు. రెండవదిగా యేసుక్రీస్తు స్వభావం తీసుకుందామా, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో యేసుక్రీస్తు నేచర్ ఏంటి, స్వభావం ఏంటి అక్కడ వాక్యములో ఉంది, విందామా. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, చాలు. యేసుక్రీస్తు స్వభావము కూడా సత్యమైనటువంటి స్వభావమే. తండ్రి ఏకైక సత్యదేవుడు, కుమారుడు యేసుక్రీస్తు సత్యదేవుడు. ఇంకా మూడవది పరిశుద్ధాత్మ స్వభావం, ఇట్లా తీసుకుందామా, యోహాను సువార్త 16వ అధ్యాయము
పదమూడవ చదివితే పరిశుద్ధ దేవుని యొక్క స్వభావం గురించి అక్కడ వాక్యం పలుకుతుంది. ఆయన సత్య స్వరూపి అగు ఆత్మ వచ్చినప్పుడు. సత్య స్వరూపి అగు ఆత్మ. ఇట్లారా మన దేవుడు త్రిత్విక దేవుడు, తండ్రి దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు వ్యక్తుల్లో కూడా ఒకే స్వభావమే ఉంటుంది. ఆ స్వభావం ఏంటంటే సత్యము, నీతి, న్యాయం, అబద్ధాలు కానీ వేషాలు కానీ ఇటువంటి ఏది కూడా లేకుండా నిజమైన సత్య స్వరూపకు దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం. అందువల్ల ఆ దేవుడు ప్రియులారా తన స్వభావానికి విరుద్ధమైనటువంటి ఒక పని చేయరు. చదువుతో ఈ మాట వినండి, దేవుడు తన స్వభావానికి తన నేచర్కి విరుద్ధమైనటువంటి ఒక పని చేయడు. అసత్యం ఆడేవాడు కాదు, నీతికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు కాదు, అందరినీ ఒకే రీతిగా చూసేవాడు. అందువలన ఈ దేవుని స్వభావం ఏంటో తెలుసుకుంటేనే దేవుని కరుణ ఏంటి, దేవుని కృప ఏంటి, డివైన్ మర్సీ అంటే ఏంటి అని నువ్వు నేను అర్థం చేసుకుంటాం. బిడ్డలారా మనం తీసుకుంటామా రోమపత్రిక 2వ అధ్యాయము బిడ్డలారా 11వ వచనం తీసుకుంటాం. రోమపత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో పునిత పౌలు గారు ఎంత చక్కగా మనకి ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు, విందామా. ఏలయనా దేవుడు అందరిని సమానముగా చూచును కదా. దేవుడు అందరినీ సమానంగా చూస్తూ ఉన్నారని మనకు తెలియను కదా. చూడండి, దేవునిలో పక్షపాతము లేదు. అంతేకాదు తీసుకోండి కొలొస్సులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనములో వింటుంటే భయం అనిపిస్తుంది. ఇంకొక మాట కూడా ఉంటుంది దేవుని స్వభావం గురించి, విందామా. తప్పుడు పనులు చేయువారు ఎవరైనప్పటికీ అట్టి తప్పిదములకు ఫలితము అనుభవింపగలరు. విచ్ మీన్స్ నీవు తప్పు చేస్తే ఆ తప్పునకు తగినటువంటి ఫలం, శిక్ష నీవు అనుభవించవలసిందే. బిడ్డలారా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ దివ్యకారుణ్య నవీన ప్రార్థనల్లో పాల్గొంటున్నటువంటి మీరు దేవుడు ఎందుకు కరుణ చూపిస్తూ ఉన్నాడు, ఎందుకు ఆయన కరుణామూర్తివి అని సిస్టర్ ఫౌస్టీనాకి ఆయన తెలియజేశారు, ఎందుకు ఆయన కరుణ అనేటువంటి జీవపు ఊట దగ్గరికి నీవు నేను రావాలి అని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఇప్పుడు మీతో పంచుకున్న మొదటి అంశం ఏంటి, దేవుని స్వభావం ఒకటే, సత్యం మాత్రమే అతనిలో ఉంటుంది, ఆయన అందరినీ సమానంగా చూస్తారు, ఆయనకి ఎటువంటి పక్షపాతం లేవు కాదు. కాబట్టి తప్పు చేస్తున్న మనిషికి శిక్ష అది ఎవరైనప్పటికీ తప్పదు అని మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రియవడలారా. అయితే పాపిష్టి మనిషికి ఈ శిక్ష తప్పదు, కానీ దేవుడు తన కరుణను కృపను ఎంతో అధికముగా తన పరిచర్య కాలములో చూపించారు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అదేంటంటే మీరు తీసుకుంటే మత్తయి సువార్త 18వ అధ్యాయములో బిడ్డలారా 23 నుంచి 35లో చదివితే అక్కడ ఇద్దరు మనుషులు ఒక యజమానికి రుణబడి ఉన్నారు. ఒక మనిషి బిడ్డలారా 10,000 తలాంతులు ఆయన రుణబడి ఉంటే ఇంకొక మనిషి కేవలము 100 దినారములు మాత్రమే రుణబడి ఉన్నాడు. ఈ ఇద్దరు రుణస్థల గురించి అక్కడ ప్రభు యేసుక్రీస్తు ఒక ఉపమానం తెలియజేసి ఏమంటున్నాడు, దేవుడు 10,000 talents అంటారు ఇంగ్లీష్లో, ఆయన మాఫీ చేస్తే ఇంకొక మనిషి కేవలం 100 denarius కూడా క్షమించలేకపోతూ ఉన్నాడు. ఈ వివరం తెలిసి ఆ యజమాని ఆ సేవకుడిని పిలిపించి అతన్ని శిక్షకి గురి చేసి కారాగ్రహములో వేయించారు అని అక్కడ వాక్యం పలుకుతుంది. అనగా దేవుడు 10,000 రూపాయలు మనకి ఆయన రుణం
క్షమించి మాఫీ చేస్తే మనము మన తోడి ప్రజలతో ఉన్న మన వ్యవహారాలలో ఒక 100 రూపాయస్ కూడా మనము వారి వైపు ఒక కరుణ గాని ఒక క్షమ గాని ఒక ఫర్గివ్నెస్ గాని మనము చేయలేకపోతున్నామా? దీని గురించి ప్రియపిల్లారా, యేసుక్రీస్తు తన పరిచర్యలో చూపించినటువంటి ఒక మంచి ఒక సంకరణ ఉంది పిల్లారా. అదేంటంటే, ఒక పాపాత్మురాలి స్త్రీని యూదులు, ఈమె వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ కాబట్టి ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపాలి అని ఈడ్చుకుంటూ లాక్కుంటూ యేసు దగ్గర తీసుకుని వస్తే, మీలో పాపము లేని వాడు మొదటి రాయే వచ్చును అని ఒక మాట చెప్పగానే వచ్చేవాళ్ళందరూ కూడా పెద్దలు మొదలుకొని ఒక్కరి వెంట ఒక్కరు ఆ రాయిని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని వాక్యంలో ఉంటుంది. చివరికి యేసుక్రీస్తు ఆ స్త్రీ ఇద్దరు మాత్రమే మిగిలిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ఆమెను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా? ఎవరూ లేరు ప్రభో అని ఆ స్త్రీ పలికినప్పుడు యేసుక్రీస్తు ఆమెతో కరుణాపూరితమైన ఒక మాట అంటున్నాడు, అమ్మా నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక లేచి వెళ్ళుము, పాపము ఇక చేయవకు అని అన్నాడు. అనగా తప్పు చేసిన మనిషికి శిక్ష తప్పదు పడలారా, ఎందుకంటే అదే పాపమునకు వేదన. కానీ అలాంటి ఒక్కొక్క మనిషి చేస్తున్న పాపానికి దేవుడు శిక్ష విధిస్తే ఇక ఎవడు బతకడు. చదువుతో ఈ మాట వినండి, మనము ఏ రోజుకి ఆ రోజు చేస్తున్న పాపానికి దూషణములకు దేవనిందకి పొరపాటునకు తగినటువంటి శిక్ష ఏ రోజుకి ఆ రోజే దేవుడు మనకి విధించినట్లయితే ఈ ప్రపంచములో ఏ ఒక్క మనిషి కూడా బతకడు. అందులో దేవుడు చేస్తున్నాడు, ఆయన మనల్ని ఉదారంగా క్షమించి తన కరుణను తన ప్రేమను మనకు చూపిస్తూ ఉన్నారు. అందువలన మనుషులు ఈ దేవుని కరుణ దగ్గరికి రాకుండా ఆయన మెర్సీ దగ్గరికి రాకుండా మనిషికి తప్పించుకోవటానికి వేరే మార్గమే లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన దేవుడు తన స్వభావం మనకు చూపిస్తూ ఉంటే, ప్రియులరా, దేవునికి 4 స్వభావాలు ఉన్నాయి. అంటే ఒకవైపు ఆయన సత్యము నీతి న్యాయం ప్రకారము ఆయన ఎటువంటి పక్షవాదము లేకుండా అందరినీ సరిసమానంగా చూస్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క స్వభావం, దేవుని నేచర్. కానీ మనుషులైన నువ్వు నేను పాపాత్ములం కాబట్టి, మనం పాపాత్మురాలు కాబట్టి మనకు బతకటానికి ఛాన్సే లేదు కాబట్టి మన చివరి గడియ చాలా ఘోరంగా ఉంది అని ఎరిగి గమనించి దేవుడు మనల్ని ఉదారంగా క్షమించి వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్న దేవుని యొక్క మనస్తత్వం ఉంది. బిడ్డలారా తీసుకుందామా, కీర్తన గ్రంథము బిడ్డలారా తీసుకుందామా, 103 అధ్యాయంలో 8 వచనములో దేవుడు మనుషుల పట్ల చూపిస్తున్నటువంటి తన 4 స్వభావాల గురించి వాక్యం పలుకుతుంది. విందామా, ప్రభువు కరుణామయుడు, ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, దీర్ఘశాంతత కలిగిన వారు, ప్రేమనిధి, ప్రేమనిధి. ఆయన దయామయుడు, ఆయన కరుణానిధి, దీర్ఘశాంతత కలిగి ఉన్నవాడు, ఉదారముగా మనల్ని క్షమించువాడు అని వాక్యం పలుకుతుందంటే, ప్రియులారా, ఇది దేవుడు మానవులపై చూపిస్తున్నటువంటి తన స్వభావం. ఎందుకంటే దేవునికి తెలుసు, ఒక్క మనిషి కూడా తప్పు చేయకుండా ఉండలేదు. అందుకే పౌలు గారు పలుకుతూ ఉన్నాడు, మానవులందరూ పాపం చేసి దేవుని మహిమను కోల్పోయిరి, పాపము యొక్క వేదనం మరణం. ఇదే మన
బలహీనతమైనటువంటి దుర్పరిస్థితి పట్లారా. అప్పుడు దేవుడు మనల్ని ఉదారంగా క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరిని క్షమిస్తాడు? ఆ క్షమ పొందుకోవాలని, ఆ కరుణ పొందుకోవాలని ఆ కరుణామూర్తి దగ్గరికి వచ్చేవారికే ఈ కరుణ. దేవా, నేను పాపాత్ముడిని అని ఆయన సన్నిధిలో వినయముతో వినమ్రతతో పాపము ఒప్పుకొని దేవుని కరుణ కోసం ప్రార్థించు వారికే ఈ కరుణ, అందరికీ లేదు. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఏదైనా ఒక కన్సెషన్ కానీ ఏదైనా ఒక ఎక్స్ట్రా హెల్ప్ కానీ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తే ఆ కన్సెషన్ పొందుకోవడానికి ఏం చేయాలి? నీవుని ఆధార్ కార్డు కానీ పేపర్లు కానీ కాగితాలు కానీ తీసుకొని పోయి ఈ కన్సెషన్ పొందటానికి నీకు అర్హత ఉంది అని నువ్వు వెళ్ళి ఆ అర్హతను నిరూపిస్తేనే నీకు గవర్నమెంట్ తరపున లేదా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి నీకు ఆ కన్సెషన్ లభిస్తుంది బిడ్డలారా. అలాగే దేవుడు కరుణామయుడు కృపానిధి అని మనం చదువుతూ ఉంటే ఆ కరుణా పీఠం దగ్గరికి మనం రావాలి. ఆ దేవుని కృపా సముద్రం దగ్గరికి మనం రావాలి. వినయముతో వినమ్రతతో, దేవా నేను పాపాత్ముడిని, నీవు మన్నించకపోతే, నేను క్షమించకపోతే, నీవు నాపై ఈ కరుణ చూపించకపోతే నేను బతకలేనయ్యా అని ఆ కరుణామూర్తి దగ్గరికి రావటం మన బాధ్యత పరిపడలారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో మీకు తెలుసు, దేవుడు తన పోలికలో సృష్టించినటువంటి మనుషులను, జంతువులను, ప్రపంచమంతటినీ సర్వనాశనం చేశారు. ఎందుకు సర్వనాశనం చేశారంటే ప్రియులారా, వాక్యం వెలుగుతుంది, భూమి గల మానవులు పారమదుష్టులైపోయిరి అని వాక్యం వెలుగుతుంది. సాధారణంగా కాదు, తీసుకోండి ఆదికాండం 6వ అధ్యాయంలో ప్రియులారా 5వ వచనం చదువుతామా. అక్కడ చాలా ఘోరమైన ఒక మాట ఉంటుంది, మనుషులు దేవుణ్ణి మర్చిపోయి ఎలా పాపములు పడిపోయి ఉన్నారో. దేవుడు ఆకాశం నుండి తన సృష్టించిన మనుషులను చూస్తూ ఉంటే మనుషుల దుర్పరిస్థితి ఏంటో అక్కడ రాస్తుంది, చూద్దామా. భూమిపై గల మానవులు పరమదుష్టులైపోయిరి, వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలననియే తలంచుచుండిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయిరి, వారు ఎల్లప్పుడూ చెడ్డ పని చేయటానికి మాత్రమే తలంచుకుంటిరి అని వాక్యం పలుకుతుంది. పిల్లరా, మనుషులు అవకాశం వస్తే ఎప్పుడు పాపం చేయాలో, అవకాశం వస్తే ఎప్పుడు తప్పు చేయాలో, వచ్చిందిరా ఛాన్స్ అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఉన్నాడని, దేవుడు పాపులను పాపాత్ములను శిక్షిస్తాడని, పాపము దేవుని యొక్క మాటలకి వ్యతిరేకమైనటువంటి ఒక దైవ భయం మనుషులకి లేదు. అందుకే నోవా కాలములో దేవుడు భూమిని సర్వనాశనం చేశారు. అప్పుడు మనుషులు పడుతున్న బాధ ఏంటి? వాళ్ళ చావు, వాళ్ళ నిస్సహాయ అవస్థ. మనిషి దేవుని యొక్క సన్నిధిలోనే ఇలా దేవుని ఉగ్రశిక్షకి గురి అయి సర్వనాశనమవుతూ ఉండగా దేవుడు నోవాతో పిల్లరా ఒక ఉటంపటిక చేసుకున్నారు. ఆ ఉటంపడికకి ఒక సూచన ప్రియులారా, ఇంద్రధనుస్. బైబిల్లో తీసుకుందామా, 9వ అధ్యాయం ప్రియులారా, ఆదికాండం 9వ అధ్యాయము 8 నుంచి దాదాపు మనం ముందు చదివితే ప్రియులారా, దేవుడు నోవాతో చేసిన ఒక ఉటంపడిక ఉంటుంది. ఆ ఉటంపడిక సూచన ఇంద్రధనుస్ లేదా రెయిన్బో అంటారు. ఈ రోజుల్లో కూడా వర్షం పడుతూ ఉన్నప్పుడు మధ్యలో సూర్యరశ్మికి ఈ 7 ప్రకాశకిరణాలు కనిపిస్తే రెయిన్బో ఇంద్రధనుస్ అని మనం అంటాం కదా, అది బైబిల్లో ఉంది, విందామా. దేవుడు
నోవాను అతని కుమారులను చూచి, నేను మీతో మీ సంతతితో ఒడంబడిక చేసుకొనుచున్నాను. ఓడ నుండి వెలుపలకు వచ్చి మీతో పాటు ఉన్న పక్షులతో పశువులతో క్రూర మృగములతో ఇంత ఎందులకు మీ చెంతనున్న ప్రతి ప్రాణితో కూడా ఒడంబడిక చేసుకొనుచున్నాను. మీతో ఒడంబడిక చేసుకొనుచున్నాను. మరణ ఇంకెప్పుడు ప్రాణులు జలప్రలయమున సమసిపోవు, భూమిని నాశనము చేయు, నీటి ముంపు తిరిగి ఏనాడు రాదు. తరతరముల దాకా నాకు మీకు మీతో పాటున్న ఈ ప్రాణులకు నడుమ ఈ ఒడంబడిక గుర్తు ఉంచుచున్నాను. నాకు భూమికి నడుమ ఉన్న ఒడంబడికకు గుర్తుగా మేఘములో ధనస్సును ఉంచుచున్నాను. నేను మబ్బులతో నేలను కప్పినప్పుడు మెయిలలో నా విల్లు కనబడును. అప్పుడు నాకు మీకు ప్రతి ప్రాణికి నడుమ నేను చేసిన ఈ ఒడంబడికను గుర్తు చేసుకొందును. తిరిగి ఏనాడు జలములు పొంగారి ప్రాణులను నాశనము చేయవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నోవాతో దేవుడు చేసిన ఒడంబడికకు సూచన ఈ ధనుస్సు. మేఘములో దేవుడు చూపించినటువంటి ధనుస్ లేదా ఇంద్రధనుస్సు అంటారు ప్రియబడ్డారా, ఇదే సూచన. అది దేవుని యొక్క కరుణకి చిహ్నం. ఎందుకు? నరులు మనుషులు ప్రాణులు నాశనమైపోతూ ఉండగా, ఇక ఎప్పుడు కూడా నేను భూమిని ఇలా సర్వనాశనం చెయ్యను అని దేవుడు నోవాతో చేసినటువంటి ఒడంబడిక. దానికి సూచన ధనుస్, ఇంద్రధనుస్సు కూడా అంటారు, బౌ అంటారు ఇప్పటికల్లా, రెయిన్బో. అయితే మనము ఆదికాండములో నోవాతో చేసిన ఉటంపడిగని ఇప్పుడు మనం చదివాము, మనం విన్నాం. ప్రియులారా, ఎంత ఆసక్తికరమైన విషయం అంటే మీరు తీసుకోండి. ఇప్పుడులారా, దర్శన గ్రంథంలో 4వ అధ్యాయము 3వ వచనం, యేసుక్రీస్తు ఒక తీర్పరిగా న్యాయాధిపతిగా ఆయన 2వ రాకలో ఒక్కొక్క మనిషికి వారు చేసినటువంటి పని అది మంచిది కానీ చెడ్డది కానీ భౌతిక శరీరమున వారు వారు ఉణర్చిన కృత్యమని బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన తన సింహాసనంపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతి జనులని ఆయన సన్నిధికి దేవదూతలు తీసుకుని వస్తారు, వారు చేర్చబడుదురు అని ఉంది. ఇదే ఆయన 2వ రాకలో జరగబోతున్నటువంటి సంకటన ప్రియబడ్డారా. అయితే ఆయన సింహాసనం వెనక దేవుడు కరుణామయుడు అని ఆయన కృపామయుడు అనేటువంటి ఆ నోవాత చేసిన ఒటంపటిగా సూచినటువంటి ధనుస్సు యేసుక్రీస్తు సింహాసన వెనక కనబడను అని యోహానుకి దేవుడు తెలియజేసినటువంటి దర్శనములు ఉంది. చదువుతాం బిడ్డలారా, 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం. ఆయన వదనము సూర్యకాంత మనవలను కురవింద రత్నము వలెను దేదీప్యమానమై ఉండెను. సింహాసనము చుట్టూను మరకతమని వర్ణము గల ఇంద్రధనస్సు వెలుగొందుచుండెను. చూడండి ప్రియులారా, మళ్ళీ వింటామా, ఎంత ఆసక్తి మాట చూడు, చదువు మళ్ళీ. ఆయన వదనము సూర్యకాంత మణి వలెను కురవింద రత్నము వలెను దేదీప్యమానమై ఉండెను. ప్రియులారా, ఆయన ముఖము సూర్యుడు వలె రక్తమును వలె ప్రకాశించు ఉండెను. సింహాసనాశ్రునటువంటి దేవుని ముఖం. ఎస్, ఇంకా సింహాసనము చుట్టూను మరకత మణి వర్ణము గల ఇంద్రధనస్సు వెలుగొందుచుండెను. చూడండి, సింహాసనము చుట్టూ ఇంద్రధనుస్సు వెలుగొందుచు ఉండెను అని బైబిల్లో ఉంది. ఎందుకండి, యేసుక్రీస్తు న్యాయాధిపతిగా తిరుపరిగా 2వసారి సింహాసనపై ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన సింహాసనం చుట్టూ ఎందుకు ఈ ధనుస్సు ప్రకాశిస్తూ ఉండుంది, ధనుస్సు వెలుగుతూ ఉంది అండి ప్రియులారా? అది నోవాతో చేసిన ఉటంపడికి సూచన. ఏంటి? నేను ప్రపంచమును మనుషులని సర్వనాశనం చెయ్యను అని దేవుడు ఇచ్చినటువంటి ఉటంపడిక ప్రియులారా. అనగా ఆయన యుకాంతట్ సమయంలో మానవులకి తీర్పు విధించినప్పుడు కూడా తన కరుణ చూపించటానికి, తన ప్రేమను చూపించటానికి,
మనుషుల్ని ఉదారంగా క్షమించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనే ఒక సూచన ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అందువలన దేవుడు ఆ కరుణ ఆ ప్రేమ చూపించటానికి సిద్ధం కానీ మనిషి ఆ కరుణ దగ్గరికి రావాలి ఆ కృప దగ్గరికి మనిషి రావాలి అది పొందుకోవటానికి మనుషుల ప్రియులారా ప్రయత్నించాలి అప్పుడే ఆ కృపలో కరుణలో మనము బ్రతకతాం ఈ కరుణ ఈ కృప లేకపోతే మనిషికి బ్రతకటానికి అవకాశమే లేదు బిడ్డలారా ఎందుకంటే మనం చేసిన పాపములు అంత ఘోరముగా ఉన్నాయి మన అవినీతులు అంత ఘోరముగా ఉన్నాయి అన్నమాట ఒక రోజుకి ఎన్ని పాపాలు చేస్తూ ఉంటున్నాం నోరు తెరిస్తే పాపాలు కళ్ళతో చూస్తే పాపాలు చెవులతో వింటున్న మాటలు పాపాలే చుట్టుప్రక్కల నడుస్తున్న అన్ని పాపాలు అందుకే యెహోషువకి దేవునికి దర్శనం కలిగినప్పుడు దేవాలయములో ఆయనతో మాట్లాడాడు హా నేను చెడుదిని కదా నా నోటి నుంచి వెళ్ళేప్పుడు మాటలు చెడు మాటలే కదా చూడండి పాపపు మాటలు పలికే ప్రజల నడుమ నేను నివసిస్తూ ఉన్నాను కదా ఇదే ప్రియులారా మన దుర్పరిస్థితి అందువలన దేవుని ఈ కరుణకి ప్రియులారా మనం ఎప్పుడు అర్హులమే మీరు జస్ట్ మొన్ననే గుడ్ ఫ్రైడే రోజు మనము యేసుక్రీస్తు శిలువలో వేలాడుతూ ఉండగా ఆయన కుడి ఎడమల ఇద్దరు దొంగలను కూడా సిలువేసినట్లు అందులో ఒకడు యేసుక్రీస్తుని హేళన చేస్తూ అవమానపరుస్తూ నీవు దేవుడు కదా నువ్వు నిన్ను రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు అని అతన్ని హేళన చేస్తూ ఉండగా రెండో వాడు మనకు విధించబడిన శిక్ష న్యాయ సంబంధమైనది కానీ ఈ మనిషి ఏ పాపము చేయనెరగలేదు ఆయన ఏ తప్పు చేయలేదు అని చెప్పి యేసు వంగకు తిరిగి ప్రభో నీవు నీ రాజ్యమునకు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం ఉంచుకొని అంటున్నాడు మనం చక్కగా మీ దగ్గర బైబిల్ ఉంటే తీసుకుని బిడ్డలారా లూకాసు వార్త 23వ అధ్యాయంలో 41 42 43 వచనాలు ఈ మాట ఉంటుంది అని ఏమంటున్నాడు యేసు వంగకు తిరిగి ప్రభో నీవు నీ రాజ్యమునకు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం ఉంచుకొని అన్నాడు వెంటనే యేసుకృసు వెలిగిన మాట ఏంటి నేడే నీవు నాతో పరలోకములో ఉండదు అని నేను మాట ఇస్తూ ఉన్నాను అని అన్నాడు ప్రేమిలారా ఒక చిన్న విషయం గమనించండి ఈ మనిషి ఎందుకు శిలువ మరణానికి విధించబడ్డాడు రోమా సామ్రాజ్యములో ఘోరమైన నేరం చేసిన వాళ్ళకే శిలువ మరణ శిక్ష అలా శిలువపై వెళ్లాడుతున్న ఈ మనిషి తన జీవితకాలం అంతయు కూడా ఘోరమైనటువంటి నేరములు పాపములు తప్పు చేసి రోమా సామ్రాజ్య నియమాలకి చట్టాలకి విరుద్ధంగా ప్రవర్తించిన వాడే అందుకే శిక్ష గురి అయ్యాయి శిలువపై వెళ్లాడుతూ ఉన్నాడు ఈ దొంగ అయితే యేసు వంగకి తిరిగి ఒక్క మాట అన్నాడు చివరికి ఏమని ప్రభువా నీవు నీ రాజ్యములకు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం ఉంచుకో నేడే నీవు నాతో పరలోక రాజ్యములో ఉంటుదవని యేసుక్రీస్తు నిశ్చయంగా మాట ఇచ్చారండి ప్రియబడ్డారా యేసుక్రీస్తు మరణించిన పిదప్ప ఆయనతో పాటు పరలోకానికి తీసుకుని పోయి మొదటి మనిషి ఈ దొంగ అనగా జీవితకాలం అంతయు తప్పు పాపములు చేసి జీవించినను చివరికి మారు మనసు పొందాడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన కరుణ కోసము అడుగుతున్న ఒక మనస్తత్వం ఆయన కలిగింది ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అందువలన మనిషి దేవుని శిక్షకి గురి అయితే మనం చేసిన పాపానికి తగిన శిక్ష విధించబడితే ఎవరు కూడా బతకటానికి ఛాన్స్ లేదు కనుక దేవుని కరుణ దేవుని కృప దగ్గరికి మనం రావటమే మనకున్నటువంటి చివరి ఆప్షన్ లాస్ట్ ఛాన్స్ అదే ఉదారంగా క్షమించి వదిలేస్తేనే మనుషులు బతుకుతారు దానికి మనము ఆయన దగ్గరికి రావాలి ఈ కరుణకి ఈ ప్రేమకున్నటువంటి కొన్ని
ప్రత్యేకతలు ఏంటంటే నెంబర్ వన్ ఇట్ ఈస్ అన్కండిషనల్ లవ్ ప్రియపడ్డారా విచ్ మీన్స్ ఎటువంటి షరతులు లేకుండా ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా ఆయన మనల్ని క్షమించి వదిలిపెట్టడానికి ప్రియపడ్డారా సిద్ధంగా ఉన్నారు అని అర్థం నెంబర్ టూ దేవుడి నుంచి మనం పొందినటువంటి కరుణ ప్రియులారా మనము తోడి సోదరి సోదరులతో కూడా ఇదే కరుణ ఇదే ప్రేమ చూపించడానికి మనము సిద్ధంగా ఉండాలి నెంబర్ త్రీ ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఎంత ఘోరమైన పాపిష్టి మనిషి అయినా దేవుని కరుణకి దేవుని కృపకి అర్హులే ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చి ఈ కరుణను కృపను పొందుకుంటే మాత్రం చాలు ప్రియపడారా నెంబర్ ఫోర్ నీవు ఎటువంటి విల చెల్లించుకోకుండా నీవు ఉదారంగా ఫ్రీగా ఈ కరుణను ఈ కృపను నీవు పొందగలుగుతావు ప్రపంచంలో ఏది కూడా ఫ్రీగా దొరకదు ప్రియపడారా కానీ ఒకేం పలుకుతుంది అది ఒక్క రూపాయి చెల్లించుకోకుండా నీ ఉదారంగా పొందగలుగుతావు ఆయన నుంచి ఈ కృప ఈ కరుణ ఐదవదిగా ఈ కరుణకున్న ప్రత్యేకత ఏంటంటే ప్రియులారా అది ఇటర్నల్ ఇటర్నల్ ఒక్కసారి క్షమించి వదిలేస్తే ఆ పాపమును మళ్ళీ ఎప్పుడూ ఎన్నడూ గుర్తుంచుకోకుండా ఎప్పుడూ ఎన్నడూ జ్ఞాపకం ఉంచుకోకుండా వన్స్ అండ్ ఫర్ ఆల్ ఒకే ఒక్కసారి ఇటర్నలీ అనంతకాలం వరకు నిన్ను క్షమించి వదిలిపెట్టే ఒక దేవుడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అందువలన ఈ కరుణామూర్తి అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి మనము ఈ నవేనాలు పాల్గొంటూ ఉండగా పాప సంగీతం చేసుకుంటూ పాపములపై పశ్చాత్తాపపడి ఇక ఎప్పుడు ఎన్నడూ ఇటువంటి పాపములు చెయ్యనని ఒక దృఢ నిశ్చయం తీసుకొని మనం మనల్ని తగ్గించుకుంటూ ఆ ప్రభు సన్నిధికి వస్తే ప్రియులారా మనము ఈ కరుణకి కృపకి మనము అర్హులే అందువలన సిస్టర్ ఫౌస్టిన గారికి యేసుక్రీస్తు తెలియజేసినటువంటి ఆ డైరీలో దేవుని యొక్క సందేశం మనకు ఏం తెలియజేస్తుందంటే గురువులు సేవకులు అందరూ కూడా ఈ కరుణామూర్తి దగ్గరికి రావాలి అనేటువంటి ఒక ఆహ్వానాన్ని మనకి అందిస్తూ ఉన్నాడు అలాగే ప్రియులారా ఏ మనిషి ఎప్పుడైనా ఏ గడియలలోనైనా ప్రభు దగ్గరికి వచ్చి ఈ కరుణను ఈ కృపను మనం పొందగలిగే అవకాశం ఉంది అని మనకు తెలియజేస్తూ ఉంటుంది అలాగే చివరిగా ఈ కరుణ ఈ కృప పొందుకున్న వ్యక్తి మనస్సుకు శాంతిని హృదయంలో నెమ్మది అలాగే ఆత్మలకి రక్షణ పొందగలిగే అవకాశం ఉంది అని మనకు తెలియజేస్తుంది ప్రియమైన సహోదరి సహోదరులారా అందువలన మనము ఈ దివ్యకారుణ్య ఆరాధనలో పాల్గొంటూ ఉండగా ప్రియులారా మనము కానీ మన పూర్వీకులు కానీ తల్లిదండ్రులు కానీ తోడ్పుట్టువులు కానీ బంధువులు కానీ చేసినటువంటి సకల పాపములను దోషములను కరుణతో కృపతో మన్నించమని ఆ కరుణామూర్తి దగ్గరికి వచ్చి మనము ప్రత్యేకంగా ప్రార్థిద్దాం సాధ్యమైతే మీరు మోకరించి రెండు చేతులు జోడించి మనం ఇప్పుడు దివ్య కారుణ్య ప్రార్థనలో దివ్య కారుణ్య జపమాలలో మనం పాల్గొనబోతూ ఉన్నాం వీలైతే మీ ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ దివ్య కారుణ్య మూర్తి దగ్గరికి ఈ ఆరాధనలో పాల్గొనడానికి మీరు వారిని ఆహ్వానించండి పిలువండి ఎందుకంటే ఈ కరుణల ద్వారా మాత్రమే మీరు మీ కుటుంబము రక్షించబడే చివరి అవకాశం ఉంది అందువలన సాధ్యమైతే మోకరించి మన ప్రభు సన్నిధిలో ఒక ఉత్తమ మనస్తా ప్రార్థన చేసుకుంటూ దేవా మా మీదను మా కుటుంబం మీదను సకల మానవాల మీదను గురువుల మీదను చనిపోయిన ఆత్మల మీదను అందరిపై దయగా ఉండండి అని మనము ప్రార్థన చేయబోతున్నాం
నేను చెప్పిన ప్రార్థన మీరందరూ కూడా నా తర్వాత భక్తితో చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. సర్వేశ్వర స్వామి, సర్వేశ్వర స్వామి, దేవరవారు, దేవరవారు, మితిలేని, మితిలేని, సకల మేలుల, సకల మేలుల, స్వరూపులై, స్వరూపులై, ఉండుట వలన, ఉండుట వలన, సకల వస్తువుల కంటే, సకల వస్తువుల కంటే, మిమ్ము, మిమ్ము, అధికముగా, అధికముగా, ప్రేమించుచున్నాను, ప్రేమించుచున్నాను, మీకు, మీకు, నా పాపముల చేత, నా పాపముల చేత, ద్రోహము చేసినందువలన, ద్రోహము చేసినందువలన, మహామనస్తాపపడుచున్నాను స్వామి, మహామనస్తాపపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపపడుచున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపపడుచున్నాను స్వామి, ఇక మీదట ఒక నాటికిని, ఒక నాటికిని, ఇటువంటి, ఇటువంటి పాపములు, పాపములు చేయనని, చేయనని, నిండు మనసుతో, నిండు మనసుతో, గట్టి ప్రతిజ్ఞ, గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి, చేయుచున్నాను స్వామి, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మేము రక్షించండి. దేవవర ప్రసాదం చేతందని మరి అమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. శ్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భబలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. అదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకు మహిమ కలుగునుగాక. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాము. అతని యొక్క ఏకసుదుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పొంతియస్ పిలాతుని అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాదాలను దిగి మూడవ నాడు చనిపోయి వారిలో నుండి లేచును. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయే వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపం యొక్క మన్నింపును విశ్వసించున్నాను. శరీరమిగ ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. బట్లరా, మీ దగ్గర జపమాల ఉంటే చేతిలో జపమాల ఎత్తి పట్టుకుని మనము ఈ దివ్యకారుణ్య జపమాల ప్రార్థనలో పాల్గొంటూ ఉండగా భక్తితో విశ్వాసముతో ఈ జపమాల ప్రార్థనలో పాల్గొనండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మలను మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థమై మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరదక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియపడ్డారా, ఈ రెండో గుర్తులో మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి ప్రభువా అని ప్రార్థిద్దాం. ఈ ప్రార్థనలో మీ కుటుంబమును అలాగే లోకములో ఉన్న సమస్త కుటుంబాలను సమర్పించుకుంటూ ప్రతి ఇంట్లో జరుగుతున్న పాపాలకి దేవుని కరుణ వలన కృప వలన పాప విముక్తిని క్షమాపమును ఆ కరుణామూర్తి మనకు ప్రసాదించాలని మనం ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను
మా కుటుంబాల మీదను దయగా ఉండండి. నిత్యపిత, మీకు దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీరక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియపిల్లారా, ఈ మూడో గుర్తులో మాన కుటుంబాల నుంచి మరణించినటువంటి ఆత్మలందరి నిత్య విశ్రాంతి కోసం ప్రార్థిద్దాం. ఎంతోమంది కరోనా మహమ్మారి వలన అకస్మాత్తుగా మరణించి ఉన్నారు. పాప సంకీర్తనం చేయటానికి, పాపాలు ఒప్పుకోవటానికి, మంచి మరణం పొందటానికి అవకాశం దొరకలేదు. ఈ మూడో గుర్తులో మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి ప్రభువ అని కోరుకుంటూ ఈ పాట పాడుకుంటూ మనము కలిసి ప్రార్థిద్దాం. నా తర్వాత ఈ పాటను పాడుకుందాం. ప్రభువ, మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖ
పూరితమైనా యేసు నాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి దుఃఖ పూరితమైన యేసు నాథుని శ్రమలు మరణము ద్వారా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. బిడ్డలారా, ఈ నాలుగు గుర్తులో సంఘమును దేవుని ప్రజలను దేవుని కరుణ దగ్గరికి కృప దగ్గరికి నడిపించవలసిన బాధ్యత కలిగిన వారే సేవకులు, గురువులు, సంఘ పెద్దలు. తెలుసో తెలియక ఈ పెద్ద గొప్ప బాధ్యత కలిగినటువంటి గురువులు, దేవుని సేవకులు, సేవకురాలు, మఠకన్యలు ఈ ఆత్మరక్షణ బాధ్యత నిర్వహించుకోకుండా వారి నిర్లక్ష్యం వలన, వారి పాపముల వలన నశించిపోయినటువంటి ఆత్మలు మొరబెడుతూ ఉండగా ఈ నాలుగు గుర్తులు ప్రభువా మా మీదను సకల సేవకుల మీదను దయగా ఉండండి దేవా అని పాతిద్దాం. గురువులు, మఠకన్యలు, సేవకులు, సేవకురాలు మొదటిగా దేవుని కృపను, కరుణను పొందాలని మనము ప్రార్థించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల సేవకుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల సేవకుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల సేవకుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల సేవకుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల సేవకుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల సేవకుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల సేవకుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల సేవకుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల సేవకుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల సేవకుల మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల సేవకుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. ఆమేన్. బిడ్డలారా, ఈ చివరి గుర్తులో మనము దేవునిపై నమ్మకం లేకుండా పాపం మీద పాపం ఒట్టగొట్టుకుంటూ దేవుని కృప కరుణను పొందటానికి ఇష్టము లేక రకరకాల పాపబంధకాలలో, ఆత్మీయ గురుడుతనములో, పైశారిక బద్ధకాలలో ఉన్నటువంటి పాపాత్ములందరి మీద దేవుని కృపను, కరుణను దేవుడు ప్రసాదించాలని, అలాంటి వారిని తన కరుణ కృప దగ్గరికి నడిపించాలని, మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి ప్రభువా అని మనము ఈ చివరి గుర్తు పాట పాడుకుంటూ నా తర్వాత మీరందరూ కూడా ప్రార్థనలో ఉండండి, పాడండి. దుఃఖపూరితమైనా
శ్రమలను చూచి మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి పరిశుద్ధుడను సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి పరిశుద్ధుడను సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి పరిశుద్ధుడను సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి ప్రియ సహోదరి సహోదరులారా మనము దివ్యకారుణ్యమూర్తి ఆశీర్వాదము స్వీకరించబోతున్నాము శరములు ఉంచి రెండు చేతులు జోడించి ప్రభువా ఈ దివ్యసప్రసాద ఆశీర్వాదం మా మీదను మా కుటుంబం మీదను నీ కరుణకు కృపకు ముద్రగా మారునగాక అని ప్రార్థిద్దాం నోవాతో ఉటంబిడగ చేసినట్లు ఆయన సింహాసనం చుట్టూ ఇంద్రధనుస్ కరుణకి చిహ్నముగా ఉన్నట్లు ఆ చిహ్నముతో మమ్మల్ని మా కుటుంబాన్ని ముద్రించమని ఈ చివరి రెండు లేయను ఆరాధన పాట పాడుకుంటూ మన దివ్యప్రసాద ఆశీర్వాదము స్వీకరిస్తాం
ఆరాధనా దివ్య కారుణ్యుని ఆరాధనా 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 దివ్య కారుణ్యుని ఆరాధనా 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 దివ్య కారుణ్యుని ఆరాధనా 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 దివ్య కారుణ్యుని ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా హల్లెలు హల్లెలూయా Hallelujah, 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 Hallelujah. ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా తన కృపలో నడిపించునుగాక Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియబడలారా మీ అందరికీ పునరుత్థాన మహోత్సవ శుభాకాంక్షలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దివ్య కారుణ్యమూర్తి యేసు క్రీస్తు కృపను కరుణను పొందటానికి మీ అందరి కోసము ఈ పరిశుద్ధ బలిని అర్పిస్తూ ఉన్నాం. ఈ నడు పరిశుద్ధ బలి భుజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు ఫదర్ ఇంపార్టెడ్ సోల్ ఆఫ్ అమర్లపూడి భాగ్యమ్మ మా సోఫ్ట్ బై డాటర్ అమర్లపూడి లీనా అండ్ గ్రాండ్ డాటర్స్ డాక్టర్ ప్రఫుల్ల అండ్ డాక్టర్ కమల మా సోఫ్ట్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ సాల్వేషన్ ఆఫ్ ద సన్స్ మా సోఫ్ట్ బై ఎ డివోటీ ఫర్ గాడ్స్ మర్సీ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ భోగ మరియు కరుణ కుమార్ మా సోఫ్ట్ బై భోగ ఆరోగ్యం అండ్ ఫ్యామిలీ మాస్ ఆఫర్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గోల్లమారి మరెడ్డి గోల్లమారి షౌరీలమ్మ గోల్లమారి ఇన్నారెడ్డి బాయపాట యాగారెడ్డి గాధ ఇన్నారెడ్డి అండ్ రాయ మరెడ్డి మాస్ ఆఫర్డ్ బై ఎ డివోటీ
Thanksgiving Mass for all the blessings showered upon the family, Mass offered by Gada Lucy Rani and her family members. Mass for the Almighty God for the blessings and protection on all the family members, friends and relatives and all the humanity from all the diseases and virus infections. And for God's peace on Russia and Ukraine, Mass offered by Kenneth Joseph Holt and her family members. Mass offered for the divine mercy of Jesus for the PR and for the good house to Mervyn offered by the parents. For the eternal rest and peace for the departed soul of Uttamma Rojamma, Mass offered by Lily Mary. Thanksgiving Mass and for God's blessings and for the special intentions to be fulfilled and for God's blessings upon Father Benny and the Divine Word Retreat Center, Eluru, Mass offered by P. Vijayakumar. Thanksgiving Mass for all the blessings and also for the personal intentions, Mass offered by Shamala Raipuredi, Sujata Tejaswini, and Sharun. For the salvation, protection, and brighter future of the children, and for God's blessings upon the family, Mass offered by Yellappu Lakshmi. Thanksgiving Mass for the good health, brighter future of the children, Ujwala and Satvika, Mass offered by Ganta Dhana Lakshmi and family. Thanksgiving Mass offered by Aruva Soubhagyam Mass family and for the good health of all the family members, especially for her mother. Thanksgiving Mass offered by Kanaparthi Srinivas and Mary's family and for the spiritual growth of Srinivas. Thanksgiving Mass offered by Madanu Josabala and Mariamma family and to bless their children, Francis Shuri and Anthony, and for their studies. Thanksgiving Mass offered by Chinnabattini Swarnalata's family and for the blessings of Sri Vellana Usha with the good health and for the good health of Tanukna Mary. Thanksgiving Mass offered by Venka Anthony Reddy and Mary Padma and to bless their children to serve the Lord and for the fulfillment of all their intentions. Thanksgiving Mass offered by Tumma Lourdes Mary Reddy's family and for the special intentions on their children with a brighter future and for all the departed souls and their families. Thanksgiving Mass offered by N. Fatima Reddy and Mary Lata family and for the fulfillment of all the heart's diseases, desires and for the special blessings upon Rami Reddy and Sopna living in abroad with a good health and also for the departed souls of their family members. Thanksgiving Mass offered by Bandi Kotti Reddy Janakamma family and to bless them with a good health and for the fulfillment of all their heart's desires. Thanksgiving Mass offered by Seelam Mohan Reddy and Tirupadamma family and for the special intentions, the healing of Anusha from Zizzers. Thanksgiving Mass offered by Tanugna Josmina to bless their grandchildren with a brighter future and for the departed soul of Bala Shaw Reddy. Thanksgiving Mass offered by Tumma Sagar Thomas Reddy and for the special blessings upon their children who have the desire to serve the Lord. Thanksgiving Mass offered by Thirumal Reddy Bal Reddy Vijaya family and for departed souls of their family members. Thanksgiving Mass offered by Thirumal Reddy Ashok Reddy Anil Reddy and to bless their family physically, spiritually and for the peace of God and also for the departed souls of their family members. Thanksgiving Mass offered by Eruva Maridi and Mary family and to bless their children with good health. Thanksgiving Mass offered by Sampangi Suresh and the family to bless his son Jeevan Ashok with a good health and to have a brighter future for them. Priya Sahodari Sahodalara, Miri Pettichina Parishuddha Bali Pooja Dashalakshalannitini, Divine Mercy Jesus, Divikarani Murthi Yesu Kristu ga samarpinchukuntu, ee intentions kosamu alage online lo ee poojalo palgondana mee andari udeshalakshala kosamu రెండు చేతులు జోడించి భక్తితో దివ్యకారుణ్యమూర్తి కృప కోసం కరుణ కోసము ఈ బలిని మనము అర్పించుకుందాం. P.
పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక ప్రియబడలారా దేవుని కరుణ మనము ఏ గడియలోనైనా ఏ తరుణంలోనైనా మనం పొందవచ్చు వినయముతో వినమ్రతతో ఆ కరుణామూర్తి దగ్గరికి వచ్చి మనము మన పాపములు ఒప్పుకుంటే మాత్రం చాలు అందువలన దేవునికిని తోడి సోదరి సోదరులకును మనము విరుద్ధంగా చేసిన సకల పాపములను మన్నించమని ఈ పరిశుద్ధ బలిభోజులో ఆయన కృప కోసము కరుణ కోసము ప్రార్థిద్దాం సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలపు చేతును వాక్కు చేతును క్రియల చేతును అశ్రద్ధ చేతును బహుపాపములు చేసిమి ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుచున్నాం సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి తన కల్వరి పరిశుద్ధ రక్తముతో మనల్ని కడిగి మన పాపములు దోషములను మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక ఆమేన్ ప్రభువా మాపై దయ చూపుము ప్రభువా మాపై దయ చూపుము యేసుక్రీస్తువా మాపై దయ చూపుము యేసుక్రీస్తువా మాపై దయ చూపుము పావనాత్మదేవా మాపై దయ చూపుము పావనాత్మదేవా మాపై దయ చూపుము ప్రార్థించుదము ఓ సర్వేశ్వర నీవు నీ శ్రీసభకు ఎల్లప్పుడూ కొత్త సంతానమును ప్రసాదించితివి విశ్వాసుల సంఖ్యను అధికము చేయుచున్నావు విశ్వాసము ద్వారా పొందిన జ్ఞానస్నానపు ఫలములు వారి అనుదిన జీవితములో కార్యరూపమును దాల్చినట్లు నీ కృపను ప్రసాదింపము మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము వచనములు 14:22-33 అప్పుడు పేతురు ఆ 11 అపోస్తులతో లేచి నిలవబడి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను యూదయ జనులారా ఎరుసలేములో నివసించుచున్న సమస్త జనులారా నేను చెప్పనున్న దానిని సావధానముగా ఆలకింపుడు ఇశ్రాయేలు ప్రజలారా ఈ మాటలను ఆలకింపుడు నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా మహత్కార్యముల ద్వారా సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూఢి వనర్చెను ఇది మీకై మీరు ఎరుగుదురు ఏలయనగా దేవుడు వానిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను దేవుని సంకల్పమును అనుసరించియు ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఈ యేసును మీరు పాపులచే సిలువ వేయించి చంపించితిరి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను ఏలయన ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుటను చూచుచుంటిని ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను చలనమొందను అందువలన నా హృదయము ఆనందించినది నా మాట ఉల్లాసముతో నిండియున్నవి
నేను మర్త్యుడనైనను ఆశతో నిరీక్షింతిను. ఏలయనగా నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టవు. నీవు పరిశుద్ధుడగు నీ సేవకుని క్రుళ్ళిపోనీయవు. నీవు నాకు జీవమునకు మార్గములను చూపియున్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు. సహోదరులారా, మన మూలపురుషుడగు దావీదును గూర్చి నేను మీతో తేట తెల్లముగా మాట్లాడవలేను. అతడు చనిపోయి సమాధి చేయబడెను. నేటి వరకును అతని సమాధి మన మధ్యనే ఉన్నది. అతడు ఒక ప్రవక్త అయి ఉండి తమ వంశస్థులలో ఒకనిని రాజుగా చేయుదునని దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగియుండెను. కనుక క్రీస్తు పాతాళములో విడవబడలేదు, ఆయన శరీరము క్రుళ్ళిపోలేదు అని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు సమాధి నుండి లేపెను. ఈ జరిగిన విషయమునకు మేము అందరము సాక్షులము. ఆయన దేవుని కుడి ప్రక్కకు చేర్చబడి తన తండ్రి వాగ్దానము ప్రకారము పవిత్రాత్మను పొంది మీరిప్పుడు చూచుచు వినుచున్న ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చాలును దేవా, నేను జీవింప చాలునయ్యా. నీ కృప నాకు చాలును దేవా, నేను జీవింప చాలునయ్యా. చాలును దేవా నీ కృప దేవా, నీ కృప నాకు చాలునయ్యా. నీ కృప నాకు చాలును దేవా. సముద్రము ఎదురైనా ఎరికో గోడలు ముందుండినా, ఎర్ర సముద్రము ఎదురైనా, నీ కృప ఉండగా సాగిపోయేదా. నీ కృపలోనే జీవించెదా, నీ కృప ఉండగా సాగిపోయేదా. నీ కృపలోనే జీవించెదా, నీ కృప నాకు చాలును దేవా. నేను జీవింప చాలునయ్యా, చాలును దేవా నీ కృప నాకు చాలునయ్యా. చాలును దేవా నీ కృప నాకు చాలునయ్యా. హల్లెలూయా, 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 ఆమీన్. ఆమీన్ హల్లెలూయా, ఆమీన్ హల్లెలూయా.
ఏలిన వారు మీతో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మత్తయి సువార్త 28వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 8 నుండి 15 వరకు అప్పుడు వారు భయ ఆనందములతో వారి శిష్యులకు ఈ సమాచారమును తెలుపుటకై సమాధి యుద్ధ నుండి పరుగెత్తుచుండ యేసు వారిని సమీపించి మీకు శుభము అని పలకను. వారు ముందుకు వచ్చి ఆయనను ఆయన పాదములను పట్టి ఆరాధించిరి. యేసు వారితో భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలీలయకు పోయవలయనని చెప్పుము, వారచట నన్ను చూడగలరు అనను. ఆ స్త్రీలు వెళ్ళుచుండగా సమాధి కావలి కాయచున్న సైనికులు కొందరు నగరమునకు వెళ్ళి జరిగినదంతయు ప్రధానార్చకులకు తెలిపి ప్రధానార్చకులు పెద్దలతో సమాచోలన చేసి సైనికులకు చాలా ధనమిచ్చి ఇట్లనిరి, మేము నిద్రించుచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకుని పోయిరి అని చెప్పుడు. అది రాష్ట్ర పాలకుని చెవిని బడన అతనిని మేము ఒప్పింతుము, మీరు ఏమాత్రం భయపడవలదు అని పలికిరి. వారు ధనమును తీసుకుని చెప్పినట్లు చేసిరి. ఈ వతంతి నేటి వరకు యూదులలో వ్యాపించి ఉన్నది. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. బిడ్డలారా, మనం ఇప్పుడు అర్పణ వేళలో ప్రవేశిస్తూ ఉన్నాం. సాధ్యమైతే మోకరించి నేను అప్పత్రాక్షర సములు కానుకగా బలిపీఠం మీద అర్పిస్తూ ఉండగా భక్తితో మీరు మీ ఇంటిని, మీ కుటుంబ సభ్యులను, అవసరాలను ప్రభువుకు సమర్పించుకుంటూ మీరు ప్రార్థనలో ఉండండి. ఆత్మజీవార్పణా ప్రీతితో గైకొను ఉడమి పలార్పణ ప్రేమతో గైకొను ఆత్మజీవార్పణ ప్రీతితో గైకొను ఉడమి పలార్పణ బలి పూజలు కరుణతో చేకొను సత్య దీవార్పణ దివ్య ప్రేమార్పణ దివ్య బలి పూజలు కరుణతో చేకొను సత్య జీవార్పణ దివ్య ప్రేమ మార్పణ వాత్సల్యము మధురము నీదు వరములు సేవా జీవితం మరచిపోలేనుగా నీదు వాత్సల్యము మధురము నీదు వరములు సేవా జీవితం నాదు సర్వస్వము నీకే స్వంతము
పూజలు కరుణతో చేకొను సత్య జీవార్పణ నవ్య ప్రేమార్పణ యుగ బలి పూజలు కరుణతో చేకొను సత్య జీవార్పణ నవ్య ప్రేమార్పణ సహోదరి సహోదరులారా మనము అర్పించే ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకను మన ప్రయోజనం కొరకను తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకను మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. రెండు చేతులు జోడించి భక్తితో దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు నవదిన నవే నారలో పాల్గొనటువంటి మీరు ఆ యేసుక్రీస్తు ప్రక్కన నుండి ఈటతో పొడిచి తెరచినప్పుడు ప్రవహించిన ఆ రక్తమును ఆ నీళ్లతో మీరును మీ కుటుంబమును కుటుంబ సభ్యులు కడగబడాలని ఆ కరుణామయుని కృపా సాగరములో మీరు ఆకర్షితులవ్వాలని కోరుకుంటూ ప్రార్థించు. ఆయన కరుణ దగ్గరికి రావటం ఒకటే మన ముందున్న రక్షణ మార్గం. ఈ అర్పణ వేళలో అప్పద్రాక్షరసములు కానుకగా సమర్పిస్తూ ఉండగా మీ ఒక్కొక్కరిని ఈ బలిలో సమర్పించుకుంటూ ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన మీ ఒక్కొక్కరి ఉద్దేశ లక్ష్యాలు మనసు తలంచుకుంటూ మనం ఈ బలిని అర్పిస్తూ ఉన్నాం. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక, మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అన్న దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మీకు కృతజ్ఞత వందనములు. పాస్క యేసు క్రీస్తు ఉత్థానమైన ఈ కాలమున మీకు ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల ఆయనే. ఆయన తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవన ప్రసాదించను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచూ ఉన్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల దళములను మీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. ప్రభునామమును వేయించేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ప్రియపడలారా, ఈ నడు పూజ సమయంలో పరిశుద్ధాత్మ ప్రభావము ఈ కానుకలపై దిగి వచ్చి పరిశుద్ధపరచమని గురువులు ప్రార్థిస్తూ ఉండగా ఆ ఆత్మ మీ అందరి హృదయాలకి వినయమును వినమ్రతను కలిగించి తన దగ్గరికి ఆకర్షించాలని భక్తితో ప్రార్థిద్దాం. పావన పిత, మీ నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయము సిద్ధించుట యుక్తము. ఏలైనా మీ దివ్యకుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వినిని
పవిత్ర పరచ ప్రతిమాలుకునుచున్నాము. విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చులను నెరవేర్చుచున్నాము. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని భుజంపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. కిచ్చుచు ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకు పాప పరిహారమునకై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమక్షమును మొక్కురించి దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు నవదిన నవేనాలో పాల్గొనని బిడ్డలని విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరచి నీ కరుణను కృపను పొందే భాగ్యమును వారికి దయచేయమని ప్రతి మాలకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును
పొలిమర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, నీ సేవకులు సేవకురులందరినీ విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరపము. మీ చిత్త ప్రకారం మీ సమకును చేరి ఉన్న ఈ ప్రజలందరి మనవులు ప్రార్థన దయతో అలగించండి. మరి ముఖ్యంగా ఈ నడపరిశుద్ధ బలిపూజ పెట్టించిన ఒక్కొక్కరి బిడ్డ కుటుంబ వ్యక్తిగత అవసరాలను దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు తిరుహృదయానికి సమర్పించుకుంటున్నాం. ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్న మీరందరూ మీ అవసరాలను మనసులో గుర్తించుకుంటూ ప్రార్థించండి. ఉత్థానమగదమును అనమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాం. వారిని మీది ప్రకాశమునకు చేర్చుకునుడు మా అందరిపై దయచూపి దేవిని కన్య తల్లిగా మరియు మాతతోను, ఆమె భర్తైన పుణ్యత జోజప్ప గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. త్రైత్వక దేవుణ్ణి కనపరుస్తూ ఈ డాక్సోలజీని మనం పాడుకుందాం. రెండు చేతులు పైకి లేపి మాతో కలిసి ఆ దివ్యకారుణ్య మూర్తి యేసుక్రీస్తుని స్మరించుకుందాం. వారి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకో యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. పైకి లేచి నిలబడి రెండు చేతులు చాచి పట్టుకుని యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమును నెరవేరును గాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మను రక్షింపుము. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో దివ్యకారుణ్య నవదిన నవీనాలు పాల్గొంటున్న ఈ బిడ్డలని సకల కీడుల నుండి, అపాయము నుండి, మంత్రశక్తుల నుండి, సైతాన బంధకాల నుండి పూర్తిగా విడిపింపము. మీ మోక్షానందమును మా రక్షకుడు అని యేసుక్రీస్తు రెండవ ఆగమనం నిరీక్షించుచుందము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే గొసగుచున్నాను అని మీ అపోసృతి వచ్చిన ప్రభువని యేసవ, మా పాపములను మా బలహీనతను లెక్కింపగా ఈ బిడ్డలందరి విశ్వాసమును దివ్యకారుణ్య నవీనలలో పాల్గొంటున్నటువంటి వీరి భక్తి కార్యము కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ దివ్య గొర్రెపిల్ల, ఇదిగో ఈటచే పొడిచి తరబడిన యేసు క్రీస్తు పరిశుద్ధ పరమ హృదయము. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువ, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసు క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతు గొప్ప గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. నా కలిలో మన్నాగా, నా దాహంలో నీరుగా, నా ఆకలిలో మన్నాగా, దాహంలో నీరుగా వచ్చవయ్యా సేదదీర్చగా. అర్పించవయ్యా నిన్ను నీవుగా, యేసు వచ్చవయ్యా సేదదీర్చగా. అర్పించవయ్యా నిన్ను నీవుగా. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. ఆత్మలో శక్తి లేక కుమిలిపోవుచుండగా ఆత్మహారమైతివి, ఆత్మ కలిని తీర్చితివి. శోధనలో చిక్కుకుని బలహీనుడనవగా నీ కృపతో నింపితివి. నీ కృప చాలంటివి, రక్తాన్ని చిందించి రక్షణనిచ్చిన యేసు క్రీస్తువా. నీ గాయాలలో మాకు స్వస్థతనిచ్చిన మంచి నేస్తమా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతు గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతు గొప్ప గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. నా కలిలో మన్నాగా, నా దాహంలో నీరుగా, నా కలిలో మన్నాగా, దాహంలో నీరుగా వచ్చవయ్యా సేదదీర్చగా. అర్పించవయ్యా నిన్నే నీవుగా, యేసు వచ్చవయ్యా సేదదీర్చగా. అర్పించవయ్యా నిన్నే నీవుగా. ప్రేమన సహోదరి సహోదరులారా, ఈ వారమంతా దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు నవదిన నవేనాలలో మనం పాల్గొంటున్నాం. ఈ నవేనాలో సిస్టర్ ఫౌస్టిన గారికి యేసుక్రీస్తు తెలియజేసినటువంటి
దివ్య కారుణ్య రహస్యాలు మనము ఒక్కొక్క రోజు ధ్యానిస్తూ ఉన్నాం. ఆ దివ్య కారుణ్యమూర్తి దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి, ఆ దివ్య కారుణ్యమును మనం ఎలా పొందుకోవాలి, ఏమేమి మార్గాల ద్వారా ఈ కరుణాసాగరములో మనం చేరగలుగుతాం, ఆ దివ్య కారుణ్యము అనర్హళంగా ఆయన మనపై కృంబరిచిన గడియ ఏది, పాపాత్ములు రక్షణ పొందుకోవటానికి ఆయన మనకోసం తెరచిన మార్గం ఏది, మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన మనం ఎందుకు చేయాలి, ఇటువంటి అనేక రకరకాల లోతైన అంశాలు ప్రియులరా దివ్య కారుణ్యమూర్తి యేసుక్రీస్తుని గురించి ఈ నవేనాలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందువలన మన రక్షణకి చివరి మార్గం, చివరి ఛాన్స్ ఈ దివ్య కారుణ్యం. కాబట్టి మీరు కంపల్సరీగా ప్రతిరోజు ఈ నవేనా ప్రార్థనలో పాల్గొని దివ్యసప్రసాద ఆరాధనలో వాక్యాన్ని మీరు ఆలకించండి. అలాగే బిడ్డలారా, మీరు ఈ వీడియోను, ఈ దివ్య కారుణ్య రహస్యాలను అనేక కుటుంబాలకి, నీ స్నేహితులకి, ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. మీరు వారికి ఒక్క వీడియో పంపించడం ద్వారా పిల్లరా చీకట్లో ఉన్న ఒక ఇంటికి మీరు ఒక దీపికను, ఒక వెలుగును మీరు అందిస్తూ ఉన్నారు. ఆ వాక్యం విని ఎంతో మంది ఆ యేసుక్రీస్తు దివ్య కారుణ్యం దగ్గరికి ఆకర్షితులవుతారు. మీరు కొన్ని కుటుంబాలను రక్షిస్తూ ఉన్నారు, కొన్ని ఆత్మలను రక్షిస్తూ ఉన్నారు. అందువలన ఉదార మనస్సు కలిగి మీరు సువార్త పరిచర్యలో మాతో కూడా కలిసి నిలబడండి, భాగస్థులుగా చేయండి. ఈమె చేస్తున్న ఈ ప్రయత్నాలు కొంతమంది కోసం మాత్రం కాదమ్మా, వేలాది మందికి ఈ పరిశుద్ధ బలిభోజనం, ఈ ఆరాధన, ఈ వాక్యాన్ని మనము అందించాలి. మీరు ఇంట్లో కూర్చొని మీరు సువార్త ప్రచారం చేసుకోవచ్చు. 10 నిమిషాలు కూర్చొని మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్కి ఈ వీడియో పంపించండి. వారు కూడా దేవుని కృపను, కరుణను పొందుకుంటారు. అలాగే దివ్యకారుణ్యమూర్తి యేసు క్రీస్తు భక్తితో దివ్య బలిపూజ పెట్టించాలని కోరుకున్న వారు మీరు ముందుగానే సంప్రదించి ఈ కింద నంబర్లో మీరు కాల్ చేయండి. మీ అవసరాల కోసము పరిశుద్ధ బలిపూజ పెట్టించి దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు పరిశుద్ధ బలిభోజనం మీకోసం మేము అర్పిస్తూ ఉన్నాం. లేచి నిలబెడతామా చివరి ప్రార్థన ఆశీర్వాదం కోసం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈనాడు ఉత్థాన క్రీస్తును దివ్య వాక్కునందును, దివ్య విందులందును కనుగొని ఆనందించు మేము మీకు వందనములు అర్పించుచున్నాం. ఈ పవిత్ర పాస్కా కార్యము ద్వారా మేము పొందిన నూతన జీవము మా హృదయములలో దినదినము అభివృద్ధి చెందునుగాక. నీ రక్షణ మార్గములు మమ్ము నడిపించుచు దివ్య కారుణ్యమూర్తి యేసుక్రీస్తు ప్రేమను, కరుణను తనవి తీర మేము అనుభవింతుముగాక. మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించు ఉన్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా దివ్య కారుణ్యములో నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలు, క్రీస్తు కరుణలు జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పిల్లారా, ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి
సాధ్యమైతే ఉదయం 3 గంటలకి దివ్య కారుణ్య జపమాల ఈ నవదిన నవేన ప్రార్థనలో మీరు ప్రార్థించడానికి ప్రయత్నించండి. దివ్య కారుణ్యమూర్తి యేసుక్రీస్తు కరుణ మీతో నిరంతరం ఉండునుగాక. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ. దారి చూపు దయామయా.